జనవర్ రెడ్డి గారు తిన బాగుంటుందయ్యా. నాకు పెన్షన్ వస్తుంది అయ్యా, నాకు అన్ని సౌకర్యం బాగా జరుగుతుంది. గవర్నమెంట్ వారు మందులు ఇస్తున్నారు అయ్యా, గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే మందులు ఇస్తున్నారు, చూస్తున్నారు. ఆయన వల్ల నాకేం తప్పు లేదండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తులు పెట్టుకుని రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు, ఇక గెలవరు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ప్రతి ఒళ్ళు ఆ మాట అంటున్నారు, అది అంతా దేవుడి దయ అయ్యా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు కదా, ఏం చేయకపోయినా. ఆయనే తప్పు చేయలా, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు, కాకపోతే జనానికి ఇబ్బంది లేకుండా జరుపుతున్నాడు. అంటే ఇప్పుడు ఇస్తున్నారు కదా పథకాలు, ఇస్తుండు. ఈ పథకాలన్నీ వేస్ట్ పథకాలని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇక్కడ కొంతమంది జనం అనుకుంటున్నారు ఇక్కడ వేస్ట్ అని. అంటే ఈ పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారు అంటున్నారు. ఎందుకు సోమరిపోతులు అవుతున్నారు? కమ్మగా తింటే తిని లెక్క పెడతంటే అసలు ఎవరన్నా కానీ నేనన్నా కోపం కాదు. వీటికంటే మెరుగైన పథకాలు నేను ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. ఆయన మెరుగైన మరి ఇచ్చేవాడు అప్పుడు ఇవ్వకూడదు, ఇచ్చేవాడు అప్పుడు ఇవ్వకూడదండి. నువ్వు పొదలో ఉన్నప్పుడు ఏం చేసావు? పొదలో ఉన్నప్పుడు బాగు చేసావా? నా పోటీ ఎదవకే వార్థం కచ్చుగా మరి మరి ఈయన వచ్చాడు, మరి ఇంట్లోంచి బయట పోవడం జరుగుతుంది. నాకు కాళ్ళు లేనివాడిని, చేతులు లేనివాడిని, పచ్చివాతం వచ్చింది, ఎంతో ఇబ్బంది పడిపోతున్నా. మరి ఇతను ఏదన్నా కానీ అయ్యా ఆయన జరుపుతుండు, మందులు ఇస్తుండు అయ్యా, మరి అంటే ఏదో ఆయన తోసింది పంపిస్తుండు. నా నేను జనంలో సానుభూతి అని చెప్పాను అయ్యా, నా దృష్టిలో మళ్ళీ వస్తాయని నాకు దృష్టి. పర్లేదు అయ్యా, పర్లేదు. కత్తి కాలు పోలి అయ్యా, పుట్టుకలో రెండు మాట పడ్డాను. ఉపాధి డబ్బులు పెట్టే చూయించుకున్నా, ఉపాధి మటుకు గవర్నమెంటే చూశారు. ఇక మందులు బొందులకు పోయొద్దామని నేనేం చేసుకోలేకుండా డాక్టర్ అట్టు పెట్టిస్తే డాక్టర్ ఒక అత్త సంతకం చేస్తే నీకు పెన్షన్ వచ్చిద్దమ్మా, జగన్మోహన్ రావు గారు ఇస్తారా అని చెబుతున్నారు. వీళ్ళేమో డాక్టర్ సర్టిఫికెట్ ఉంటేనే మేము రాస్తాం లేతలేదు అంటున్నారు. అందుకని వెళ్ళి కత్తి ఒక పారి కనుక్కొని కత్త చేసుకుంటే కత్త పెన్షన్ తెప్పిస్తే చాలు అయ్యా. అదే రా, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా? పర్లేదయ్యా, పథకాలు ఇస్తున్నారు. వేస్ట్ పథకాలు అని చంద్రబాబు నాయుడు గారు ఇంకా అవన్నీ ఆ దేవుడి కరక. పర్లేదయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చేస్తున్నారా? బాగానే చేస్తారు. పథకాలన్నీ ఇస్తున్నారా? ఈ వేస్ట్ పథకాలు ఏముంది, బాగుపడుతున్నాం లేని వాళ్ళు ఏమున్నారు. జనాలు సోమరిపోతులు అవుతున్నారు ఈ పథకాల వల్ల అంటున్నారు. సోమరిపోతులు అవుతున్నారు అంటారా? ఎందుకు అవుతారు? మళ్ళీ గెలుస్తారంటారు జగన్మోహన్ రెడ్డి గారు, గెలిపించుకుంటారా మళ్ళీ? అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తులు పెట్టుకుని రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అంటున్నారు కదా. ఎవరు వచ్చినా ఆయన వస్తాడు, ఆయన వస్తాడంటారు. అందు నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది, అభిమానం జనానికి అభిమానం ఉందంటారు. 170 సీట్లకు ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? ఏమలాగైనా అసలు వస్తాడు.